హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో పత్తి పంటపై వేప నూనె కషాయం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వేప నూనె అంటే దాని ప్రాముఖ్యత ఏమిటి, పత్తి పంటలో వేప నూనె ఎందుకు వాడాలి, దాని యొక్క లాభం ఏమిటి, ఎలా వాడితే 100% మనకు రిజల్ట్ ఉంటుంది, వేప నూనె వాడు మోతాదు ఎంత, వేప నూనె యొక్క ప్రయోజనం ఏమిటి, దీన్ని ఎటువంటి మందులతో కలిపి వాడుకోవాలి అనే అన్ని రకాల సందేహాలను ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన గన్న సింబల్ని యాక్టివ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు మనం వీడియోలో వేప నూనె గురించి, వేప కషాయం గురించి డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం. ఈ వేప కషాయం అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. రైతులు ఈ విషయాన్ని గమనించాలి. పత్తి ఒకటే కాదు, అన్ని రకాల పంటల్లో దీనిని వాడుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి. కొన్ని మెలకువలు పాటించి కనుక మనము వాడుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. మరి ఈ యొక్క వేప కషాయంలో ఇందులో ఆల్కలాయిడ్ మరియు అజాక్టీ రెక్టిన్, వీటితో పాటు నింబిసీడ్ వంటి విషపూరితాలు ఉంటాయి. కాబట్టి పంట పొలాల్లో ఇవి పురుగుల నియంత్రణకు ఎంతగానో దోహదపడతాయి అన్నమాట. పురుగులు రాకముందు కనుక పిచికారీ చేసినట్లయితే వచ్చిన పురుగు పంటను ఆశించకుండా ఈ యొక్క ఆల్కలైన్ మరియు అజాక్టీ రెక్టిన్ యొక్క వాసన తగిలి అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా పురుగు ఆశించిన తర్వాత కనుక పిచికారీ చేసినట్లయితే అవి పెట్టిన గ్రుడ్డు పొదగకుండా గొడ్డు బారిపోవడం జరుగుతుంది. ఇది ఈ వేప కషాయం చేసేటటువంటి ముఖ్యమైన పనులు అన్నమాట. ముఖ్యంగా మనము ఈ వేప కషాయాన్ని ఎప్పుడు ఏ స్టేజ్లో వాడుకోవాలి అని ఒకసారి మనం ముందుగా తెలుసుకుని ఉండాలి. ముందుగా చూసుకున్నట్లయితే ఒక పురుగు యొక్క పంటను ఆశించినప్పుడు ఆ పురుగు తన యొక్క దశలను మారుస్తూ పంటను నష్టపరుస్తుంది. అది రైతులు ముందుగా గమనించాలి. పురుగు యొక్క దశ చూసుకున్నట్లయితే ముందుగా గుడ్లు, ఆ తర్వాత లార్వా, తర్వాత పీపగా, తర్వాత ఇమాగో అంటే కీటకంగా మారుతుంది. అనగా ఒక పురుగు ఒక ముందుగా గుడ్ల నుండి లార్వా బయటకు వస్తుంది. లార్వా తర్వాత పీపగా మారుతుంది. పీప తర్వాత ఇమాగో అనగా కీటకం ద్వారా కీటకంగా మారుతుంది. ఈ విధంగా తన యొక్క దశలను, తన యొక్క రూపాన్ని మారుస్తూ పంటలపై వీటి యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఈ వేప కషాయాన్ని, ఈ యొక్క వేప నూనెని కనుక మనము పిచికారీ చేసుకుని సరైన సమయంలో పిచికారీ చేసుకోగలిగితే వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముందుగా ఈ గుడ్లపై ఈ వేప నూనె యొక్క ప్రభావం ఒకసారి చూసుకున్నట్లయితే వేప నూనెలో అజాడి రెక్టిన్ ఉండటం వల్ల ఈ పురుగు యొక్క గుడ్లపై ఇది ఎక్కువ శాతం ప్రభావం చూపి గుడ్లను నాశనం చేస్తుంది. అనగా ఈ గుడ్లు గొడ్డు బారిపోయి సంతానోత్పత్తి అనేది ఆగిపోతుంది అన్నమాట. ఈ విధంగా గుడ్లు అనేది నాశనం అవుతుంది. కాబట్టి ఈ యొక్క సంతానోత్పత్తి కూడా వీరికే సమాప్తం అయిపోతుంది. దాని తర్వాత పురుగు యొక్క ఈ వేప కషాయాన్ని పంటలపై పిచికారీ చేసినప్పుడు, రెండవ దశ పిచికారీ చేసినప్పుడు పురుగు ఆ పంటను ఆశించినప్పుడు ఆ పంట చేదుతనం ఉండటం వల్ల, నింబసీడ్ ఉండడం వల్ల ఈ నింబసీడ్ కాస్త చేదుగా మారి పంటను పురుగు ఆశించకుండా, పురుగు అనేది ఆహారం తీసుకోకుండా బలహీనమైపోతుంది. ఆ విధంగా పురుగు బలహీనపడి కొంతవరకు ఇవి చనిపోయడానికి ఆస్కారము ఉంటుంది. ఈ విధంగా ఈ పురుగు యొక్క, ముఖ్యంగా పురుగుల యొక్క సంతానోత్పత్తి తగ్గి, అదేవిధంగా పురుగులు ఆహారం తీసుకోకుండా పంట పొలం నుండి వేరే పంటకు వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్కడే ఆకలి ఆహారం తినలేక బలహీనపడి ఎక్కడ చనిపోవడం లాంటివి జరుగుతాయి. ఇది ఈ యొక్క వేప నూనె పిచికారీ చేయడం వల్ల మొట్టమొదటి కలిగేటువంటి ప్రయోజనాలు. ఒకసారి వేప నూనె అని ఏ విధంగా పిచికారీ చేసుకోవాలి ఒకసారి చూసుకున్నట్లయితే, వేప నూనెని తప్పనిసరిగా 100% పనిచేయాలంటే ఇప్పుడు నేను చెప్పే విధానం కనుక మీరు పాటించగలిగితే అద్భుతమైన 100కి 100% మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి వేప నూనె కషాయం వాడు విధానం ఒకసారి చూసుకున్నట్లయితే, వేప కషాయాన్ని అన్ని రకాల రసాయన మందులతో పాటు కలిపి మనము వాడుకోవచ్చు. దీని యొక్క రిజల్ట్ మనకు 100% రావాలి మీరు కనుక మీరు అనుకున్నట్లయితే, ముందుగా నేను చెప్పిన ఈ ఒక్క పని మాత్రం చేయండి. ముందుగా కేవలం వేప కషాయాన్ని ఒకసారి ముందుగా మీరు పిచికారీ చేసుకోండి. పంట పొలంపై ముందుగా కేవలం వేప కషాయం ఒకటి మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత 3 నుండి 4 రోజుల వ్యవధిలో
మూడు నుండి నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి ఏదేని రసాయన మందులతో రసాయన మందుని ఓ మొనకొట్ట కావచ్చు, ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక రసాయన మందుని దీంతోపాటు వేప కషాయాన్ని రెండు మిక్స్ చేసి మనకు మూడు నుంచి లేదా నాలుగు రోజుల తర్వాత రెండోసారి కనుక పిచికారీ చేసుకోగలిగితే మనకు 100కి 100% అనే రిజల్ట్ అనే కనిపిస్తుంది. అది ఎలా అని అంటే ఒక్కసారి చూసుకున్నట్లయితే ముందుగా మనం ఫస్ట్ దఫాగా కేవలం వేప కషాయాన్ని మాత్రమే పిచికారీ చేసుకున్నాం కదా, ఆ వేప కషాయాన్ని పిచికారీ చేసినప్పుడు ఈ మొక్క మొత్తం చేదు బారిపోతుంది అన్నమాట. ఈ వేప కషాయం చేదుగా ఉంటుంది కాబట్టి మొక్క మొత్తం చేదుగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ రెండు మూడు రోజులు ఆ పురుగు అనేది ఆహారం తీసుకోక చాలా బలహీనమై ఉంటుంది. అదే సమయంలో కనుక మనం కరెక్ట్ సమయం చూసి మనం రసాయన మందులతో పాటు వేప కషాయాన్ని మరోసారి కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ముందే బలహీనంగా ఉన్న ఆ పురుగు కాస్త ఈ రసాయన మందు తగలంగానే స్పాట్లో చనిపోతుందన్నమాట. ఈ విధంగా మనం కనుక పిచికారీ చేసుకోగలిగితే 100కి 100% పురుగులను మనం సమర్థవంతంగా అయితే నివారించుకోవచ్చు. ఈ యొక్క టెక్నిక్ అనేది నేను స్వతహాగా వాడిన తర్వాతనే మీకు చెప్తున్నానండి. ఇది 100% రిజల్ట్ వస్తుంది, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకో బెనిఫిట్ కూడా ఉంది, మనం పిచికారీ చేసే పొలంలో పురుగు ఉంటుంది, లార్వా ఉంటుంది, వాటి యొక్క గుడ్లు ఉంటాయి. ఈ మూడింటి పైన మనకు దీని యొక్క ప్రభావం ఉంటుంది. అక్కడ గుడ్లు బారిపోయి నాశనం అయిపోతుంది, ఇక్కడ పురుగు బలహీనపడి మనం రసాయన మందులు పిచికారీ చేసినప్పుడు ఇది దానికి తగిలి అది ఆకలి కొని అది రసాయన మందు తగిలి అది చనిపోతుంది. తర్వాత రెక్కల పురుగు అనేటువంటి ఆహారం తినలేక వేరే పంటకు ఎగిరి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము పంట పొలాల్లో ఈ యొక్క పురుగుల ఉధృతిని సమర్థవంతంగా అనగా 100కి 100% మనము దీనిని నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా ప్రతి రైతులు కూడా వేప కషాయాన్ని మనం మందు పిచికారీ చేసే ప్రతిసారి కూడా పిచికారీ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే మనం ప్రతిసారి పురుగుల మందు పిచికారీ చేసినప్పుడు అందులో కొంత మోతాదు వేప కషాయాన్ని కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగులు చనిపోతాయి, ఉన్న గుడ్లు కూడా గుడ్డు బారిపోతాయి. ఈ వేప నూనె అనేది పురుగుల యొక్క సంతానోత్పత్తి జరగకుండా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా. సో ఈ యొక్క వేప కషాయాన్ని పిచికారీ చేసేటప్పుడు రైతులు ముఖ్యంగా గమనించాల్సిన కొన్ని విషయాలు మాత్రం గమనించాలి. వేప కషాయం పిచికారీ చేసినప్పుడు మొదటి దఫా మరియు రెండో దఫా పిచికారీ చేసే మధ్య సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడకుండా చూసుకోండి. ఎందుకంటే వర్షం పడ్డది అనుకోండి, ఈ యొక్క చేదు అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ మొక్కల పైన ఉన్న ఈ చేదుతనం ఏదైతే ఉందో, అజాడే యాక్టివ్ అనేది ఉందో అది వర్షానికి కడుక్కుపోయి ఇది పని చేయకుండా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వేప కషాయం పిచికారీ చేయాలనుకునే వారు ఈ వర్ష ప్రభావం లేని సమయంలో పిచికారీ చేసుకుంటే మనకు 100కి 100% అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా వేప కషాయం మనం మార్కెట్లలో చాలా రూపాల్లో లభ్యమవుతున్నాయి, ఇవి మనం సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు. మనం మీకు ఎట్లా సొంతంగా ఎలా తయారు చేయాలి అని మీకు ఒకసారి మీరు కనుక నా కామెంట్ రూపంలో మీరు తయారు చేసుకోవాలి ఎలా చేయాలి తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి సంబంధించి ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను అన్నమాట. అయితే ఇవి వేప కషాయాన్ని మనకు 300 PPM, 500 PPM, ఇలా 10,000 PPM ఈ విధంగా మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మీకు ఎంత PPMలో లభ్యమవుతుందో అది కలిపి కనుక మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మీరు మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఇంకా పత్తి పంట వేసే రైతులు తప్పనిసరిగా ఈ నేను చెప్పే ఒక పద్ధతిని కనుక మీరు పాటించండి, మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ పెరుగుతున్నాయి, అన్నీ బాగుంది కానీ లైక్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. దయచేసి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ తేవడానికి నాకు మోటివేషన్ ఉంటుంది, నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తెస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.